నెంబర్ టూ, ఈ అక్కడ శవాలు, శవాలని జనాలు లాక్కుని వచ్చి రావడం ఏంటి మరి? స్వయంగా ముఖ్యమంత్రి అక్కడ తిరుగుతుండగా కూడా కొట్టుకొచ్చిన శవాలు అలాగే ఉన్నాయని చెప్పి గొడవ కదా. మరి ఏం చేసినట్టు అక్కడ అధికార యంత్రాంగం? బాబు వెనకాల తిరుగుతూ కూర్చున్నారా? శవం వస్తే ధన్వంత్ శవాన్ని తీసుకెళ్ళడం కానీ మనుషులు పెట్టడం కానీ ఏంటి అనేది ఎవరు చూశారు? బేసిక్ గా చూస్తే అంత విపరీతంగా జరిగినట్టు కనబడుద్ది, అసలు ఏమీ జరిగినట్టు కనబడుద్ది. ఎవడికి లభించిన ఫీల్ బట్టి ఆడికి ఒకటి ఖాయం. మొదటి రోజున అసలు ఏమీ అందలా, రెండో రోజు మధ్యాహ్నానికి ఆహారం లాంటి అందిని, జనాలు వచ్చారు. ఆ వచ్చిన టైంకి మాత్రం వచ్చినటువంటి అంశం ఏంటంటే కర్రలు పట్టుకుని చేత పట్టుకుని పీకల లోతు దాకా నీళ్లలో నడుచుకుంటూ రాగలిగిన వాడు మంచినీళ్ళ బాటిల్ పట్టుకెళ్ళడమో ఆహారం పట్టుకెళ్ళడమో చేయగలిగాడు. అప్పటికి కూడా మంచినీళ్ళు అక్కడ లభించలా, ఎక్కడో సెంటర్కి వెళ్ళి తెచ్చుకున్నారు. మూడవ రోజుకి ఏర్పాట్లు సెట్ అయ్యి, మూడో రోజుకి ఒక క్లారిటీకి వచ్చినాయి పడవలు ఎడవలు ఇవన్నీ కూడా. అయితే పడవలు జనాల్ని తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి, ఓన్లీ అక్కడ ఉంచడం పోనీ రైట్. ఆ ఎమర్జెన్సీ వాళ్ళయ్యా అనుకున్నారు, ఆహారం పంపించచ్చు కదా పడవల్లో, ఎక్కడైతే లోపల ఉన్నాడు అక్కడికి పోవాలి, అది సమస్య. కానీ లోపం అక్కడ అంటే ఇమీడియట్ గా స్పందించిన శనివారం సాయంత్రం నుంచి 14 గంటలు ఈయన ఉన్నారు ముఖ్యమంత్రి అన్ని చెప్తున్నారు, 5 లక్షల మందికి ఆహార పట్టాలు తెప్పించి 30% పంపిణీ చేసి మిగిలిన పంపిణీ చేయడం మన వల్ల కాదు అన్నప్పుడు డ్రోన్లు తీసుకొచ్చారు, ఆహార పట్టాలు వేస్ట్ అయిపోతున్నాయని తర్వాత డ్రోన్లు తీసుకొచ్చారు, అప్పుడు ఆహారం పంపిణీ చేయడం ఇదంతా జరిగింది. లోపలికి వెళ్ళడం అసాధ్యం అని అప్పుడు తెలిసింది. బాబు గారు చుట్టూ అందరూ ఉన్నారు, యంత్రాంగం అంతా అక్కడే ఉంది, కలెక్టరేట్లో ఈయన అక్కడే ఉన్నారు, నైట్ అంతా అక్కడే ఉన్నారు. కానీ దాన్ని అంచనా వేయడంలో మేము లోపలికి వెళ్ళలేమేమో అని ముందే డ్రోన్లు తెప్పించుంటే బాగుండేదేమో అంచనా వేయడంలో అక్కడ వైఫల్యం ఎవరిది అంటే సాక్షాత్ సీఎం అక్కడ ఉన్న వైఫల్యం ఎవరిదిగా చూడాలి? ఆహారం అనేది డ్రోన్స్ ద్వారా వేయలే, అంటే తర్వాత వేశారంట. మూడో రోజు 4వ రోజు 5వ రోజుకి అయ్యి ఉంటుంది అది కూడా.